వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామో అర్థమైపోయింది కదా, ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్. అది ఆర్కే బీచ్ దగ్గర ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా బీచ్ ఆపోజిట్ కాళీమాత టెంపుల్ పక్కనే ఉంటుంది. అండ్ అది ఎప్పుడు అక్కడే ఉంటుంది అన్నమాట, బట్ లాక్డౌన్లో క్లోజ్ చేశారు, మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఓపెన్ చేశారు. సో అందుకే చాలా రోజులు అయింది కదా అని అలా ఇయర్ రింగ్స్ అలాంటివి ఏమైనా షాపింగ్కి వెళ్ళానమాట. సో ఇక్కడ నేను అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, హెయిర్ బ్యాండ్స్ అవి చూస్తున్నాను, తీసుకోలేదు బట్ చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని. అండ్ ఇక్కడ ఏంటంటే నేను నాకు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, బ్లాక్ మెటల్, వైట్ మెటల్, ఇంకా బ్రాంజ్ కలర్స్ ఇలాంటివి చాలా ఇష్టం అన్నమాట ఇయర్ రింగ్స్. సో అలాంటివి చూస్తున్నా, గోల్డ్ కలర్ కన్నా నాకు ఎందుకో అవే నచ్చుతాయి. అండ్ కొన్ని నెక్ పీసెస్ కూడా బాగున్నాయి, బట్ ఏంటంటే అవి ఆల్రెడీ ఓల్డ్ స్టాక్ అన్నమాట, కొత్తగా వచ్చినట్టు ఏమీ అనిపించలేదు నాకు. కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అండ్ అవి మీకు తర్వాత చూపిస్తాను. అండ్ కొన్ని బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. సో నేను ఇలా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను, ఏమేం కావాలి ఏంటి అని చూసుకుంటూ ఉన్నాను. అంటే నేను కొన్ని డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటున్నాను కదా, సో దానికి మ్యాచింగ్ కోసం అని తీసుకుంటున్నాను అన్నమాట. సో నేను ఇలా తీసుకుంటూ ఉండగా సునీల్ వీడియో తీస్తూ ఉన్నాడు, సడన్గా నాకు కనిపించలేదన్నమాట, మాయమైపోయాడు. నేనైతే ఇందులోని ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి ఇవి చూసుకుంటూ ఉన్నాను. అండ్ ఫైనల్గా అన్నీ సెలెక్ట్ చేసుకుని బిల్ కూడా పే చేసేద్దాం అనే టైంకి వెనక్కి చూస్తే తను లేడన్నమాట. అటు ఇటు చాలాసేపు చూశాను, చాలాసేపు చూసిన నాకు కనిపించలే. ఫస్ట్ అనుకున్నాను నన్ను ఏడిపించడానికి ఇలా చేస్తున్నాడేమో, పక్కనే ఎక్కడో ఉండి ఉంటాడని లైట్ తీసుకున్నా. ఇంకా ఎంతసేపటికి రాకపోయేసరికి ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయి కూర్చునిపోయాడేమో చిరాకు వచ్చి, నేను ఇంక ఇందులోనే పడిపోయాను కదా తనకి చిరాకు వచ్చినట్టుంది అని చెప్పి చూశాను. కొంచెం బయట పార్కింగ్ వైపు కూడా చూశాను, కనిపించలేదు. ఇంకా వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని అన్నీ తీసేసి ఇంక వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మళ్ళీ నాకు అనిపించింది. సో తర్వాత ఏంటంటే ఇంకా అతను ఆ షాప్ అతని దగ్గర నుంచి ఫోన్ తీసుకొని కాల్ చేశాను అన్నమాట. అప్పుడు వచ్చాడు, అంటే తను చెర్రీస్ కొనుక్కోడానికి వెళ్ళాడు. తనకి చెర్రీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట, అవి కొనుక్కోడానికి వెళ్ళాడు. నాకు చెప్పాలి కదా, వెళ్ళినప్పుడు చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. నాకు తెలియలేదు అసలు ఎక్కడున్నాడు ఏంటి అని. అది కూడా చూపిస్తాను చూడండి, మధ్యలో చెర్రీస్ కూడా వీడియో తీసుకున్నాడు. ఈ స్టాల్కి ఆపోజిట్లోని స్మోక్ బిస్కెట్స్కి ఒక స్టాల్ ఉందన్నమాట. ఏంటి ఇవి కొత్తగా వచ్చినట్టున్నాయని ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాము, ట్రై చేసాము, భలే ఫన్నీగా ఉంది. అంటే బిస్కెట్లోంచి స్మోక్ వస్తుందన్నమాట, అంటే మనం తినేటప్పుడు మన నోట్లోంచి ముక్కులోంచి కూడా స్మోక్ వస్తుంది. అది కాకపోతే ఏంటంటే అది బిస్కెట్ని ఇలా నోట్లో పెట్టుకోగానే మన టంగ్కి గట్టిగా అంటుకుని ఉండిపోయింది. అది చాలాసేపటి వరకు ఆ ఫీలింగ్ ఉందన్నమాట, అది టంగ్ అంతా కొంచెం మనం చాలా కూల్గా ఉన్న ఐస్ క్యూబ్ని అలా పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఫన్నీగా ఉంది, బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. 50 రూపీస్ 2 బిస్కెట్స్ 3 బిస్కెట్స్ ఇచ్చారు, నేను సునీల్ తిన్నాము, అది కూడా మీకు లాస్ట్లో వస్తుంది. అండ్ నేనైతే బ్యాంగిల్స్ చూశాను, నాకు మెటల్ బ్యాంగిల్స్, సిల్వర్ మెటల్వి అవి బాగా నచ్చాయి, సో అవి తీసుకున్నాను. అండ్ ఇది ఇంకా వీడియో అలా తీస్తూ సడన్గా సునీల్ మాయమైపోయాడు కదా, సో ఆ తర్వాత ఉండాలి అసలు భలే ఉంది నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే. ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కాలేదు. ఇక్కడేమో నేను అన్నీ పీకేసి అదేంటి ఇదంతా అదంతా అని చెప్పేసి అన్నీ అడిగి కొన్ని తీసి పక్కన పెట్టుకొని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కానీ నేను బిల్ పే చేయకపోతే నాకు ఉండేది. తను సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా ఫోన్ కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు అన్నమాట కాల్ చేయడానికి కూడా. అండ్ దానివల్ల ఆ షాప్ అతన్నే ఫోన్ అడిగి ఆయన ఫోన్ నుంచి కాల్ చేయాల్సి వచ్చింది. సో ఫైనల్గా అయితే అదన్నమాట ఈరోజు మా చిన్న వ్లాగ్. ఇది ఎగ్జిబిషన్కి వెళ్ళాం, సడన్గా వెళ్ళాము, అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ అలా దారిలోనే చూసాము, ఒకసారి వెళ్దాం మళ్ళీ చాలా రోజుల తర్వాత ఓపెన్ అయినట్టుంది కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. అండ్ ఆ రోజు ఏంటంటే చలి చాలా బీభత్సంగా ఉంది, ఇప్పుడు చలి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అందుకనే నేను అలాగేదో పెద్ద కులు మనాలి వెళ్ళినట్టు అలా రెడీ అయ్యాను. బట్ నేనైతే చలికి తట్టుకోలేనన్నమాట, నాకు చాలా కొంచెం చలి వేసినా కూడా చాలా ఎక్కువ చలిగా అనిపిస్తుంది, అందుకే కొంచెం ఎక్కువగా కేర్ఫుల్గా ఉంటాను. సో అది సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది.
ఇక్కడ స్మోక్ బిస్కెట్ ఏదో మిక్స్ చేస్తున్నారు, అదేంటో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే బాగాలే ఉంది ఎక్స్పీరియన్స్. సో ఇక నేను ఒరిజినల్ ఆడియో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, బట్ అయితే బాగుంది చాలా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా నుంచి ఇక్క
మాట్లాడు ఏదో ఒకటి. అంటుకుంటుంది కదా ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు